సింహరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. మీరు తలపెట్టినటువంటి ఒకనొక కార్యక్రమము అది విజయవంతంగా పూర్తి కావటం, దాని ద్వారా మీకున్నటువంటి గౌరవ మర్యాదలు మరింతగా పెరిగే విధంగా పరిస్థితులు పరిణామాలు ఉంటాయి. కొన్ని నూతన ఆలోచనలు ఒప్పందాలను ప్రవేశపెట్టగలుగుతారు, ప్రయోజనాలను అందుకోగలుగుతారు. వృత్తిపూర్వకంగా మాత్రం మారే ప్రయత్నం గాని లేదా ఉద్యోగాన్ని మానేసే ప్రయత్నం గాని సూచించడం లేదు. ఖచ్చితంగా మీకు చాతైనా కాకపోయినప్పటికీ వెళ్ళటం అనేది సూచించడమైనది. అంటే కొన్ని సందర్భాలలో నిరాశ నిస్పృహ బాగా కాస్తంత ఎక్కువగా ఉంటుంది. చేస్తున్నాం కానీ ఏం ప్రయోజనం లేదు కదా, మనకేం గుర్తింపు లేదు, వేరొక చోటకి వెళ్తే బాగుంటుంది, ఇంకో ఉద్యోగం వెతుకోవడం కోసం ఇప్పుడు ఇక్కడ మానేయాలి కదా, మొదటి ఇక్కడ మానేసేద్దాము, మానేసి వేరొక దగ్గరకు వెళ్ళి వెతుక్కుందాము అన్న ఈ ఆలోచనలు మాత్రం కాస్తంత పక్కన పెట్టండి. వెతికే ప్రయత్నం అయితే చెయ్యండి. మంచి ఉద్యోగం దొరికితే గనక అప్పుడు ఉన్న ఉద్యోగాన్ని మానేయండి. ప్రస్తుత పరిస్థితుల రీత్యా కొన్ని కీలకమైన సందర్భాలలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం మాటకి ఉంది. ఇందులో నాకు చెప్పడానికి ఏమాత్రం మొహమాటం లేదు. అనవసరమైనటువంటి ఆలోచనలు అక్కర్లేనటువంటి ఆలోచనలకు పోయి ఉన్న ఉద్యోగాన్ని మానేసుకొని ఇంట్లో కూర్చొని ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. అప్రమత్తంగా ఉండండి. ఆకస్మిక ధనలాభం వస్తులాభం స్థిర చరాస్తి సంబంధమైనటువంటి విషయాలలో మీకు కాస్తంత ఓదార్పు దక్కుతుంది. మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలని మీరు దక్కించుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కార్యాలయంలో అదనపు బరువు బాధ్యతలు పెరుగుతాయి. నూతన అవకాశాలని సక్రమంగా సద్వినియోగపరచుకోగలుగుతారు. ఒకనొక సందర్భంలో మీకు వచ్చినటువంటి విదేశీ అవకాశాలని సక్రమంగా సద్వినియోగపరచుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. ఈ రాష్ట్రాధిపతి అయిన రవి పంచమ స్థానంలో కుజుడి కలయిక అంటే చతుర్థాధిపతి కలయికతో ఉన్నారు కాబట్టి ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రజా సంబంధమైనటువంటి వ్యాపారాలు దానికి తగినటువంటి లీజులు లైసెన్సులు టెండర్లు ప్రభుత్వ అధికారుల నుంచి కూడా మీకు ఆమోదం చెందుతాయి. మానసిక సంతోషానికి ధైర్యానికి కారణం అవుతుంది. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాలేక కాస్తంత డబ్బులు ఖర్చు అయ్యే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడే విధంగా ఉంది. అప్రమత్తంగా ఉండండి. నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. విదేశీ అవకాశాలు ప్రయత్నాలు ప్రయోజనాలను అందించే విధంగా ఉంటుంది. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు. భయము ఆందోళన పెరిగే అవకాశం ఉంది. యోగా మెడిటేషన్ క్రమం తప్పకుండా ఖచ్చితంగా చేయండి. ఒకవేళ శరీరం సహకరించదు లేదా నాకు చేయడం తెలియట్లేదు చేయలేకపోతున్నానని అనుకున్న సందర్భంలో మీ ఇంటి నుండి శివాలయం వరకు కాస్తంత నడుచుకుంటూ వెళ్ళి స్వామివారి దగ్గర 11 ప్రదక్షిణాలు చేసి రావటం అనేది సూచించడమైనది. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. రుద్ర కవచాన్ని పఠించండి. శివాలయంలో స్వామివారికి పంచామృతాలతోటి అభిషేకం జరిపించండి. విశేషమైనటువంటి ప్రయోజనాలని అందుకోగలుగుతారు. కార్యాలయంలో అదనపు బరువు బాధ్యతలు కాస్తంత స్ట్రెస్ ని కలిగిస్తున్నట్లయితే నీలం రంగు ఒత్తెలతో అష్టమూలికా తైలంతో రాహుగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. చేతికి పాశ్పత కంకణాన్ని ధరించండి.